हाय व्यूअर्स, गुड मॉर्निंग, वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन। इवाला 15th मार्च मंडे। सो ई रोज इंटरनेशनल मार्केट्स लो मेजर गा ए अंशालु उन्नाई, अवि मन मार्केट्स मीद ए विधंगा प्रभावं चूपिंचे अवकाशं उंदन्न अंशालतो पाटु वरल्ड गा ई रोज मार्केट्स लो एवेवी टाप बिजनेस हेडलाइन्स उन्नाई कूडा ओकसारि चूद्दाम। ముందుగా అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ క్లోజింగ్ రోజున మంచి బయింగ్ కనిపించింది మనకి, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ప్లస్లో డౌ జోన్స్ క్లోజ్ అయింది, అలాగే ఎస్ఎన్పి 500 0.1% లాభపడితే నాస్డాక్ మాత్రం ఒక 0.6% మేర నష్టపోయింది। అండ్ చాలా మేజర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, ఎందుకంటే బాండ్ మార్కెట్స్ ఒకసారి చూస్తే రికార్డ్ హై స్థాయికి చేరుకునే 10 ఇయర్ యుఎస్ బాండ్ ఈల్డ్స్ 1.6% పైన స్థిరంగా 10 ఇయర్ బాండ్ ఈల్డ్స్ కొనసాగుతున్నాయి। సో ఇది మన మార్కెట్స్కి కాస్త నెగిటివ్ అవుతుంది, బట్ అట్ ది సేమ్ టైం అమెరికన్ మార్కెట్స్ మాత్రం పాజిటివ్గా కనిపిస్తున్నాయి। బేసిక్గా అమెరికన్ మార్కెట్స్ పాజిటివ్నెస్ చూసుకొని మన మార్కెట్స్ కూడా లాభాలు ఉంటాయని అనుకోవడానికి కష్టం, ఇక్కడి నుంచి కొద్దిగా డైవర్జెన్స్ ఉండే అవకాశం కూడా ప్రస్తుతం ఉంది। అండ్ గోల్డ్ చూస్తే కొద్దిగా $10 పెరిగి 1729 1730 దగ్గర ట్రేడ్ అవుతుంది। ఆయిల్ చూస్తే మనకి బ్రెంట్ క్రూడ్ 0.6% పెరిగి $70 ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది। సో ఇక్కడి నుంచి నాకు తెలిసి బ్రెంట్ $70 పైన కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తుంది। అండ్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ $61,000కి చేరుకుంది, బట్ రికార్డ్ స్థాయికి చేరిన తర్వాత అక్కడ కాస్త నిలదొక్కుకోలేకపోయింది, ఆల్మోస్ట్ 2.5% డౌన్తో ఇప్పటికి కూడా $60,000 పైన ఆల్మోస్ట్ $60,100 దగ్గర బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది। ఈ 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ మనకి 11 టైమ్స్ దాకా రిటర్న్స్ బిట్కాయిన్ ఇచ్చింది। అండ్ ఇదే క్రిప్టోలో ఇథీరియం 2.7% 3% మేర నష్టపోతే లైట్ కాయిన్ ఆల్మోస్ట్ ఒక 4.5% మేర నష్టపోయింది। మేబీ ఈ వీక్ లో మనకి ఇండియన్ మార్కెట్స్లో అంటే ఇండియా కూడా క్రిప్టో కరెన్సీ మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, బట్ డిఫరెంట్ ఇది కనిపిస్తుంది। అంటే మనకేమో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సిఎన్బిసి రాస్తోంది ఇండియా విల్ ప్రపోజ్ ఏ లా బ్యానింగ్ క్రిప్టో కరెన్సీ అండ్ పినలైజ్ కూడా చేయొచ్చు అండ్ ఫైనింగ్ ఎనీ వన్ ట్రేడింగ్ ఇన్ ద కరెంట్ కంట్రీ ఆర్ ఈవెన్ హోల్డింగ్ సచ్ డిజిటల్ అసెట్స్, ఏ సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్ టోల్డ్ రాయిటర్స్ అని। ద బిల్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ స్ట్రిక్టెక్ట్ పాలసీస్ అగెన్స్ట్ క్రిప్టో కరెన్సీస్ వుడ్ క్రిమినలైజ్ పొసెషన్ ఇష్యూయన్స్ మైనింగ్ ట్రేడింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ క్రిప్టో అసెట్స్ సెట్ ద అఫీషియల్ హూ హ్యాస్ డైరెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ది ప్లాన్ అని। బట్ నిన్న సీతారామన్ గారు మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడారు, బట్ ఏది అవుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు, ఎందుకంటే క్యాబినెట్ నోట్ తయారైంది, త్వరలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు। అండ్ ఏషియన్ మార్కెట్స్ పరంగా చూస్తేనేమో ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది, నికాయ్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది 0.3% మేర। అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎకనామిక్ టైమ్స్లో ఫస్ట్ పేజ్లో బయోటెక్కి కూడా ఐటీ లాగా షాప్స్ ఇవ్వాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని చెప్పి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత పూనావాలా గారు కోరుతున్నారు। అండ్ ఎన్ఐఏ మనకి ఎన్ఐఏ దీనిలోకి వాజే లింక్డ్ కంపెనీస్ అండర్ ఎన్ఐఏ లెన్స్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏజెన్సీ దర్యాప్తులో భాగంగా ముంబై పోలీస్ అఫీషియల్ వాజేకి సంబంధించిన కంపెనీల్లో కూడా దృష్టి పెట్టింది, ఎందుకంటే యాంటిలియా ముఖేష్ అంబానీ మీద హత్యా యత్నానికి సంబంధించి కానీ లేదంటే వాళ్ళ ఇంటి బయట ఒక వెహికల్లో జెలటిన్ స్టిక్స్కి సంబంధించి అదేదో ఈజీగా తీసుకొని లైట్గా తీసుకునే పరిస్థితి కాదు, దీని వెనక ఏదో పెద్ద స్కెచ్ లాంటిది ఉన్నట్టుంది అని చెప్పి మెల్లగా ఎన్ఐఏ దర్యాప్తులో ఈ విషయాలన్నీ తేలుతున్నాయి, బయటకు వస్తున్నాయి। సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి, అలాగే విప్రో మే రైజ్ ఓవర్ $1 బిలియన్ టు పార్ట్ ఫండ్ క్యాప్కో డీల్. సో క్యాప్కో అన్న సంస్థని వాళ్ళు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఫారిన్ కంపెనీస్తో ఫారిన్ బ్యాంక్స్తో షార్ట్ టర్మ్ నిధులు తీసుకునేందుకు కూడా విప్రో ప్రయత్నాలు చేస్తున్న వార్త మనం చూస్తున్నాం। అలాగే ఆల్ కార్గో ఐస్ కాన్కార్ స్టేక్ ఇన్ టాక్స్ ఫర్ పార్ట్నర్. సో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి చెందిన కంపెనీ పిఎస్యులో వాటాల అమ్మకానికి సంబంధించి చేస్తున్న తరుణంలో ఆల్ కార్గో కాన్కార్లో స్టేక్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది, ఇందుకోసం వివిధ విదేశీ సంస్థలతో పిఈ ఫర్మ్స్తో చర్చలు నడుపుతోంది ఆ స్థాయిలో మనకి నిధులు సమీకరించుకొని ఈ సంస్థని చేజిక్కించుకోవడానికి। అండ్ ఫస్ట్ పేజ్ చూస్తేనేమో పర్పెచువల్ బాండ్ ఇష్యూ మే హిట్ పిఎస్బి ఫండ్ రైజింగ్ ప్లాన్. సో కొత్తగా తీసుకొచ్చిన ఈ బాండ్ సెబీకి సంబంధించిన
కొత్త మార్గదర్శకాలు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫండ్ రైజింగ్ ప్లాన్ కాస్త ఇబ్బంది కలిగిస్తాయన్నది ఒక వార్త. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించిన ఖర్చులు, అంటే వాళ్ళు బాండ్స్ ద్వారా నిధులు సమీకరించాలన్న ఆలోచనకి కాస్త ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉందనేది దీన్ని బట్టి సారాంశం. అలాగే గవర్నమెంట్ లుకింగ్ టు డైవెస్ట్ షేర్ ఇన్ 4 ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఈ 4 ప్రాంతాల్లో ప్రభుత్వానికి ఉన్న వాటా ఏదైతే ఉందో 13-20% వరకు ఆ వాటాలను అమ్మడానికి ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. సో అసెట్ మానిటైజేషన్ ప్లాన్, ఎయిర్పోర్ట్ కాదు, పోర్ట్ కాదు, ఏది, రోడ్స్ అన్నిటిని అమ్మకానికి పెట్టి ప్రభుత్వం మానిటైజేషన్లో భాగంగా నిధులు సమీకరించాలని చెప్పి చూస్తుంది. లక్షల కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 4-5 లక్షల కోట్ల రూపాయల వరకు జస్ట్ వాటాల అమ్మకం ద్వారా ప్లాన్ చేస్తుంది. ఏవియేషన్ మినిస్ట్రీ టు కంట్రిబ్యూట్ 20,000 crores విత్ అసెట్ సేల్. సో ప్రభుత్వానికి ఈ రంగం అంటే ఈ మినిస్ట్రీ నుంచి 20,000 కోట్ల రూపాయలు మొట్ట చెప్పాలన్నది సారాంశంగా కనిపిస్తోంది. సో ఫస్ట్ పేజ్లో అది మేజర్ న్యూస్. స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే యూనిటెక్ ప్రమోటర్స్ దుబాయ్ అసెట్స్ అండర్ లెన్స్. సో యూనిటెక్ కంపెనీకి చెందిన యూనిటెక్ ప్రమోటర్లకి దుబాయ్లో కొన్ని ఆస్తులు ఉన్నాయి. సో అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి వచ్చాయి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ సంజయ్ చంద్ర వాళ్ళ మిస్సెస్ని ఎయిర్పోర్ట్లో ఆమెకి దుబాయ్ వెళ్లకుండా నిరాకరించడము, తర్వాత ఆ ప్రీతి చంద్ర అన్న ఆమెను ఈడీ ఆఫీస్కి వచ్చి దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కోరడం, ఇవన్నీ చూస్తే సో యూనిటెక్ మేబీ షేర్ మీద కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈడీ లెన్స్లోకి వెళ్ళింది కాబట్టి. నీతి ఆయోగ్ లీవ్స్ 6 PSBs అవుట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ప్లాన్. సో 6 బ్యాంకులు మినహాయించి మిగిలిన బ్యాంకుల మీద టార్గెట్ పెట్టింది నీతి ఆయోగ్. అవి ఏ సంవత్సరమో నెక్స్ట్ సంవత్సరమో అయితే అవి ప్రైవేటైజేషన్కు లేదంటే కన్సల్టేషన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. అలా వదిలేసిన 6 బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఈ బ్యాంకులు మినహా మిగిలిన బ్యాంకుల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య మెటల్స్ అండ్ పవర్ కమాడిటీ సంస్థల మీద దృష్టి పెట్టాయి. ఎందుకంటే డివిడెండ్ ఈల్డ్ ఒకటి బాగా ఉండే అవకాశం ఉంది, అండ్ స్థిరమైన ఆదాయం కూడా వచ్చే ఆలోచన ఉన్న నేపథ్యంలో నాల్కోని కోటాక్ మ్యూచువల్ ఫండ్ బై చేసింది. ప్రస్తుతం 58-56 రూపాయల దగ్గర నాల్కో ట్రేడ్ అవుతుంది. వీళ్ళు 8% తక్కువ లేకుండా డివిడెండ్ను కూడా ఈ సంస్థ ఇస్తున్న నేపథ్యంలో దీని మీద టార్గెట్ పెట్టారు. అలాగే అల్యూమినియం ప్రైజెస్ కూడా ఈ మధ్య పెరగడం అనేది కంపెనీ కలిసి వచ్చే అంశం. అలాగే ఎన్టీపీసీ 110 రూపాయల దగ్గర కోట్ అవుతుంది. దీన్ని బీఎన్పీ పరిభాష ఫండ్ టార్గెట్ చేసింది. ఆల్మోస్ట్ 12-34% వరకు ఈపీఎస్ పెరిగే అవకాశం ఉంది అన్నది పిఎన్పి పరిభాష అంచనా. అలాగే సేల్ని హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేస్తుంది. ప్రస్తుతం 73 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతోంది. 50% పైగా ప్రభుత్వ షేర్ ఇందులో ఉంది. అండ్ మైన్స్ అలాట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రాఫిటబిలిటీ బాగా పెరగచ్చు. ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా మెరుగవుతున్న నేపథ్యంలో సేల్ని పరిగణలోకి తీసుకుంది హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. అలాగే టాటా స్టీల్ని కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్ టార్గెట్ చేసింది. 720 రూపాయల దగ్గర స్టాక్ ప్రస్తుతం కోట్ అవుతోంది. అండ్ డెట్ బాగా తగ్గుతోంది. ఇవన్నీ కూడా కంపెనీ కలిసి వచ్చే అంశం అని చెప్పి కెనరా రూబేకో భావిస్తుంది. అండ్ 5-4 IPOలు రాబోతున్నాయి. నజారా ఒకటి, అనుపమ్ రసాయన్ ఐపీఓ ఒకటి, లక్ష్మీ ఆర్గానిక్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యాన్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఐపీఓలు అన్నీ రాబోతున్నాయి. ప్రస్తుతానికి నజారా టెక్నాలజీస్కి గ్రే మార్కెట్లో దాదాపు 850 రూపాయల వరకు ప్రీమియం లభిస్తోంది. అనుపమ్ రసాయన్కి ఆల్మోస్ట్ మనకి 170 రూపాయల నుంచి 180 రూపాయల వరకు ప్రీమియం గ్రే మార్కెట్లో లభిస్తుంది. లక్ష్మీ ఆర్గానిక్స్ ఈ సంస్థకి కూడా కొద్దిగా రిస్క్ అనిపిస్తున్నప్పటికీ కూడా గ్రే మార్కెట్లో 97 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ప్రీమియం కోట్ అవుతుంది. క్రాఫ్ట్స్ మ్యాన్ ఆటోమేషన్కి మనకి ఎందుకంటే 15 తారీఖు నుంచి ఇది ఐపీఓ రాబోతోంది. సో దీన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్కి 7-8 రూపాయల వరకు ఒక్కొక్క షేర్కి గ్రే మార్కెట్లో ప్రీమియం లభిస్తుంది. అండ్ ఎందుకంటే నెగిటివ్ పిఈ ఉంది సంస్థకి, 63 PEలో కోట్ అవుతుంది. అండ్ నెగిటివ్ పిఈ ఉన్న నేపథ్యంలో మేబీ కొద్దిగా రిస్కీ అండ్ అంత ఉత్సాహం కూడా లేదు జ్యువెలరీ మార్కెట్లో. టైటాన్ తప్ప మిగిలిన ఇప్పుడున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి కూడా అంత ప్రీమియం వాళ్ళు వసూలు చేయట్లేదు కాబట్టి మేబీ కొంత పార్టీలో మాత్రమే పెట్టచ్చని చెప్పి అనలిస్టులు సూచిస్తున్నారు. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా గ్రే మార్కెట్లో 33 రూపాయల వరకు ప్రీమియం లభిస్తుంది. అండ్ ఈ 5 IPOల వల్ల
మేబీ మార్కెట్లో నుంచి లిక్విడిటీ స్క్వీజ్ అవుట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది, పెద్ద ఎత్తున డబ్బులు కూడా అవసరం ఉంటాయి కాబట్టి సో మార్కెట్స్లో నుంచి కొద్దిగా స్క్వీజ్ అవుట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ 67% ఆఫ్ స్టాక్స్ స్టిల్ బిలో జనవరి 2018 లెవెల్స్. ఇంత బుల్రన్ ఉన్నా కూడా 2018 స్థాయిల నాటి కొన్ని స్టాక్స్ చేరుకోలేదు. అందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోల్ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఓఎన్జీసీ, ఇండస్ఇన్ బ్యాంక్, హెచ్పిసిఎల్ లాంటి స్టాక్స్ ఉన్నాయన్నది ఒక డేటా పాయింట్. అలాగే ఈటీ వెల్త్ 50 టాప్ 50 స్టాక్స్లో ఎన్ఎండిసి, ఎన్టీపీసీ, సిప్లా, హిందాల్కో, టాటా స్టీల్, హిందుస్థాన్ జింక్ లాంటి స్టాక్స్ మనకి టాప్ 4 టాప్ 5 ప్లేసెస్లో ఉన్నాయి. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో అసెట్ మానిటైజేషన్ టార్గెట్స్ ఫర్ స్టేట్స్ మేబీ సెట్ అట్ $3 trillion. 3 trillion, 300,000 crore rupees సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందులో రైల్వేస్ నుంచి 90,000 crore, అలాగే రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 30,000 crore rupees వరకు సమీకరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. సో మొత్తానికి అన్ని రంగాలను టార్గెట్ చేసి 100,000 crore rupees ఆస్తుల్ని తీసుకోవాలని చెప్పి ఆస్తులు అమ్మకానికి పెట్టింది. కమ్యూనికేషన్స్ విభాగం నుంచి 40,000 crore, రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి 30,000 crore, పవర్ నుంచి 27,000 crore, సివిల్ ఏవియేషన్ నుంచి 27,000 crore, పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ నుంచి 17,000 crore, పోర్ట్స్ అండ్ సీవేస్ నుంచి 4,000 crore ద్వారా సమీకరించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన. అలాగే ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్స్కు సంబంధించి. ఇంకా ఇండియన్ హోటల్స్ రివైవ్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ఈ ముంబైలో ఇష్యూస్ అంటే మహారాష్ట్రలో ఇష్యూస్ తగ్గిన తర్వాత కరెక్షన్స్లో స్టాక్ను బై చేసుకోవచ్చని చెప్పి అనలిస్టులు సూచిస్తున్నారు. 175 రూపాయల నుంచి 180 రూపాయల వరకు టార్గెట్స్ ఇస్తున్నారు ఇండియన్ హోటల్స్కి. అలాగే భారత్ ఫోర్జీకి కూడా వివిధ విభాగాలు ఇక్కడి నుంచి మెరుగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కష్టాలన్నీ తీరిపోయాయి కాబట్టి భారత్ ఫోర్జీ కూడా 700 నుంచి 750 రూపాయల వరకు టార్గెట్ ప్రైజులు ఇస్తున్నాయి కొన్ని బ్రోకింగ్ సంస్థలు. ఇక ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ ప్రపంచంలో 4వ అత్యధిక దేశానికి స్థాయికి చేరుకునే, 4th లార్జెస్ట్ స్థాయికి, ఇది ఒక పాజిటివ్ అంశం. మనకి బ్లాంకెట్ బ్యాన్ ఉండకపోవచ్చు క్రిప్టో కరెన్సీ మీద అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు, బట్ సిఎన్బిసి రిపోర్టింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రైస్ స్టాక్స్ అండ్ స్పుత్నిక్ వ్యాక్సిన్ 150 రూపాయలు అని అనుకుంటున్నారు, బట్ అది సీలింగ్ ప్రైస్ కాకపోవచ్చు. వాళ్ళు ఇండివిజువల్గా మళ్ళీ ఫిక్స్ చేయాలని చెప్పి డాక్టర్ రెడ్డిస్ భావిస్తోంది. వన్స్ కనుక ప్రైస్ ఫైనలైజేషన్ అయితే డాక్టర్ రెడ్డిస్ కంపెనీకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మనకు ఈ వీకెండ్ రోజున ఆప్షన్స్ క్లాస్ ఆర్గనైజ్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. సో ఆప్షన్స్ క్లాస్లో మంత్లీ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, వీక్లీ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయొచ్చు, ఆప్షన్స్ ఉపయోగించిన అంశాలన్నీ కూడా మన అనలిస్టులు మీకు సూచిస్తారు. సో ఆప్షన్స్ని అంటే ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ టీచింగ్ ప్రొఫెషన్లో కానీ అంటే ఎక్కువ టైం మనం పెట్టలేని వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఆప్షన్స్ని ఉపయోగించుకుంటూ హెడ్జింగ్ చేసుకుంటూ మనం మంత్లీ అండ్ వీక్లీ ఇన్కమ్ రోజు మార్కెట్ చూడాల్సిన అవసరం లేకుండా ఎలా చేసుకోవచ్చు అన్న అంశాలను మీరు తెలుసుకోవచ్చు ఆప్షన్స్ క్లాసుల్లో. ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, 19వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి రిక్వెస్ట్, ఎవరికైనా ఆప్షన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి బేసిక్స్ నుంచి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.